felice. A gente క్లుప్తమైన సందేశం చెప్పి నేను ముగిస్తాను. 15-20 నిమిషాలు బ్రీఫ్ మెసేజ్. ఈరోజు వాక్య భాగంలో పాత నిబంధన గ్రంథాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా ప్రాముఖ్యమైన అనుభవాలు మీతో పంచుకున్నాను. యెషయా రాసినటువంటి గ్రంథం, యెషయా రాసిన గ్రంథాన్ని ఈరోజు చెప్పడం కానీ ఎన్నోసార్లు నుంచి మీతో పంచుకుంటూనే ఉన్నాను. ఈ యెషయా రాసినటువంటి గ్రంథం అంతా కూడా ప్రియులారా రక్షణ సువార్తను గురించి తెలియజేస్తుంది అనుకున్నాం. కాబట్టి ఈయనకి పాత నిబంధన పౌలని పేరు కూడా ఉన్నదని చెప్పారు. ఇది బైబిల్లో 5వ సువార్త అని కూడా మీకు చెప్పాను. యెషయా రాసిన గ్రంథంలో ఎక్కువగా రక్షణ 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 అనే మాట వినపడుతుంది. ఈ యెషయా రాసిన గ్రంథంలో ప్రభువు ఈ 12వ అధ్యాయము 1-6 వచనాల ద్వారా ఏం చెప్తున్నారయ్యా అంటే, యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ద ప్రొఫెసీ ఆఫ్ ఐజయా ఏం చెప్తున్నారయ్యా, యేసు ప్రభు చేత విమోచన పొందిన జనులు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. వాస్తవం కదమ్మా. ఎవరైతే యేసయ్య నన్ను బ్రతికించాడో, యేసయ్య నన్ను సజీవుగా ఉంచాడో, నేను ఆయన దయ వలన, ఆయన కృప వలన నేను, నా పిల్లలు, నా కుటుంబము సజీవ దేవుణ్ణి స్తుతిస్తున్నారంట ప్రజలు. కొంతమంది ఇశ్రాయేల జాతిలో కొందరంట ప్రక్కకు వెళ్ళిపోయారు. మీ అందరూ ప్రక్కకు వెళ్ళిపోవటం అంటే నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టారు. వారు ఆరాధించేవారుగా లేరు, గుడికొచ్చేవారుగా లేరు, పాటలాడేవారుగా లేరు, ప్రార్థన చేసేవారుగా లేరు. కొంతమంది ప్రక్కకు మళ్ళారు, మరికొందరు అవిధేయులై ఆటంకాలు కలిగించుచున్నారు. కొంతమందంట అడుగడుగు దేవుణ్ణి శోధిస్తున్నారంట. ఇశ్రాయేల్ ప్రజలు అడుగడుగు దేవుణ్ణి శోధించారు. మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళు కూడా ఈడ పండును కొడితే నీళ్ళు ఊపికాయి. ఆకలి అయిపోతుంటే మామూలు భోజనం ఎలా నిలబెట్టేది, మాంసాహారం పెట్టడా? మోషే మీద సమక్కున్నారు ఈ ప్రజలు, సామాన్యమైన వారు కాదు. అడుగడుగు దేవుని శోధించారు. ఆ గ్యాషాన్ని పూరేడు పెట్టులో పంపిస్తే నన్ను విశ్వాసంతో తినాలిగా అనుకున్నారు. ఇంకా మళ్ళీ పంపుతాడో లేదో అని వాటిని కోళ్ళ పెట్టుకొని పొట్టలు మళ్ళీ చచ్చిపోయారు. రేపు కూర్చున్న ఆలోచన లేదు. అందుకే పౌరుంటారు వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుమో. ఎప్పుడు క్షణకాలం ఈరోజు సంగతి చూసుకోబాక రేపేమి జరుగుదో
ఆశ్వాసం చేయండి ఒకసారి. ఎలా బాగున్నా, ఎలా బాగా పని చేశాం అనుకుంటే కుదరదు. నీ ముందు రేపుండే రేపే మీ సంభవించిన నీకు తెలియదు కనుక రెండో వాళ్ళు అవిధేయులై ఉన్నారు, దేవునికి దూరస్తులై ఉన్నారు, దేవుని మాట వినని వారిగా ఉన్నారు, దేవుని చింతలకు లోబడని వారిగా ఉన్నారు. ఒక్క రకమైన జనాల్లో మంచి వారు ఉన్నారట. దేవుడు మానవ చరిత్రలో తన పరిపూర్ణ చిత్తమును ప్రణాళికను కృపతో నెరవేర్చగా ఎవరైతే విమోచన పొందారో, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుని తన సొంత రక్షకునిగా అంగీకరించారో, వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారో, ఆయన రక్తం చేత కడగబడ్డారో, గొర్రె పిల్ల రక్తము చేత తమ వస్త్రములు ఉతుకుకొనువారు ధన్యులు, ధన్యులు వారంట. వారు విమోచించబడి వారు రక్షణ పొంది దేవుడు చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నారు, చెల్లించుచున్నారు. ఈ మూడు గుంపులలో మనం ఏ గుంపులో ఉన్నాం, ఏ గుంపులో నీవు ఉన్నావో, ప్రక్కకు మళ్ళిన గుంపులో ఉన్నావా, అవిధేయులై దేవుని పనిని ఆటంకపరిచే గుంపులో నీవు ఉన్నావా, లేక దేవుడు తన ఉచిత కృపను బట్టి కలువరి సేవలో తన ప్రాణములు పెట్టి రక్తములు చిందించి నన్ను ఉపేక్షించినటువంటి దేవుణ్ణి నేను స్తుతించాలి, నేను ఆరాధించాలి, నేను గణపరచాలి, నేను ప్రార్థించాలి, ప్రభువుని స్తుతించే అనుభవములో నీవు ఉన్నావా, ఏ గుంపులో మనం ఉన్నామో, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతులో, నీవు చేసిన ఉపకారములకు ఇక్కడ కూడా మూడు విషయాలు పౌలు చెప్తున్నాడు. నేను క్లుప్తమైన సందేశంలో ఉపమించడానికి ప్రయత్నం చేస్తున్నాను. పౌలు కొరింథి విశ్వాసులకు తెలియచేస్తున్నారు రెండవ లేఖలో మూడు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమి జ్ఞాపకం చేస్తున్నాడమ్మా అక్కడ? అక్కడ ఆధ్యాత్మిక సత్యాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆధ్యాత్మిక సత్యాలు జ్ఞాపకం చేస్తూ వారి విశ్వాస జీవితానికి ప్రేరేపణ కలిగిస్తూ మనము క్రీస్తు రాయ బాలులం. జాగ్రత్తగా గమనించండి, క్రీస్తు రాయ బాలులం మనము, క్రీస్తు రాయభారులం. చాలా చక్కని మాట నేను వివరించబోతున్నాను కొద్ది నిమిషాల్లో. ఈ క్రీస్తు రాయభారుల్లో ఏముండాలంటున్నారంటే భక్తుడు, ఒకటి క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. వాట్ ఈస్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్? అనేక ప్రేమలు ఉన్నాయి బైబిల్లో. అగాపే బైబిల్లో మనం చూస్తున్నాం, ఫిలోస్ బైబిల్లో మనం చూస్తున్నాం, ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సమయంలో క్రీస్తు
ప్రేమను కలిగి ఉండాలి. రెండోది క్రీస్తునందు నూతన సృష్టి ఉన్నది. మూడవది క్రీస్తు ద్వారానే సమాధానము. ఈరోజు ఎక్కడైనా ప్రతి ఇంటిలో సమాధానము లేదు, ఎందుకంటే సైతాను పనిచేస్తుంది అక్కడ, డబ్బనే సైతాను పనిచేస్తుంది. కొన్ని కుటుంబాల్లో పురుషుల ఆధిపత్యం పనిచేస్తుంది, కొన్ని కుటుంబాల్లో స్త్రీల ఆధిపత్యం పనిచేస్తుంది. శరీరాశ నేత్రాశ జీవము డబ్బాలతో నిండిపోతున్నారు. అవి మనలను కాపాడవు, గుర్తుంచుకోండి, మనలను కాపాడవు. కాబట్టి ఇక్కడ క్రీస్తు ద్వారా నువ్వు ప్రేమను కలిగి ఉండాలి. క్రీస్తు ద్వారా నీ జీవితంలో నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల ఎవరేస్తున్నాడు వాడు నూతన సృష్టి. పాతవి గతించను, సమస్తమై కృతమయ్యను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మూడోది క్రీస్తు ద్వారానే నీకు సమాధానం. కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య సమాధానాలు ఈ దినాలు చాలా మందికి మనం చూస్తున్నాం. అక్కడ క్రీస్తు లేడు, అక్కడ లోకం ఉన్నది, అక్కడ సత్తానున్నది, అక్కడ దైవ భయం లేదు, దేవుడు లేని చోట. ప్రియాల గుర్తుపెట్టుకోండి, అతిశయం ఉంటది, గర్వం ఉంటది, అహంకారం ఉంటది. నేను నేను నా మాటే చెల్లాల. క్రీస్తు కారణంగా ఉండదు, ప్రేమ ఉంటుంది, తగ్గింపు ఉంటుంది, ఒకరినొకరు తగ్గించుకోవాలి. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, భార్యాభర్తల మధ్య సమాధానం కావాలంటే మీ హృదయాల్లో ప్రభు ఉండాలా, మీ ఇంట్లో యేసయ్య ఉండాలా, మీ పిల్లలు క్రమశిక్షణగా ఉంటారు. ప్రేమ చేసుకోవాలి, మీ పిల్లలకు చెప్పండి, నిద్ర నుంచి ప్రార్థన చేసుకోవాలి, నేర్పించండి, ప్రార్థన చేసుకొని పనికి వెళ్ళమని నేర్పించండి. పని చేసుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, మీ యజమానులు చెప్పండి. ప్రార్థనే దేవుని సహాయము, దేవుని సహాయము వలననే మనం ఏదైనా చేయగలము. దేవుడే మనకు ఆశ్రయము, దుర్గము. కాబట్టి ఎల్లవేళలా ప్రార్థనలో ఉన్నవారికే దేవుని కాపుదల ఉంటుంది, ప్రార్థన లేని వారికి అపాయం వచ్చింది. ఎవరో తప్పించలేరు, దేవుని శక్తి లేనప్పుడు ఏం చేస్తాం, ఎవరు రికమెండేషన్ కూడా చేయలేరు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించడం మంచిది. కాబట్టి మూడవ మాటలో సువార్త పాఠ్య భాగంలో మనం చూస్తూ ఉంటే ప్రియ దేవుడు పిల్లారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి ఎవరికమ్మా యూదులకు సంభాషణ జరుగుతుంది. సంభాషణ ఈ సంభాషణలో ఇక్కడ కూడా మూడు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను దేవుని కుమారులను పరలోకము చెందిన తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. ప్రియమైన దేవుని పెట్టినాక అంతేకాదు, మీరు లోక సంబంధులు, పాపమునకు దాసులై చనిపోయేవారే. జాగ్రత్త గమనించాలి. నేను భూలోక వాసులు అనుకుంటున్నారు మీరు, కాదు కాదు, ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ హెవెన్, నేను పైనుండి దిగి వచ్చాను, నా తండ్రి పంపిన పనంత పూర్తి చేసి మళ్ళీ వెళ్తున్నాను తండ్రి కాడికి. మీరు ఈ లోక సంబంధమైన మనుష్యులు, మీరు పాపంలోనే ఉన్నారు, ఇంకా మారు మనసు పొందలేదు, ఇంకా నన్ను నమ్ముకోలేదు, నా ఎందు విశ్వాసం ఉంచలేదు. జాగ్రత్త. రెండో మాట అంటున్నాడు, మీరు పాపంలోనే ఉన్నారు కనుక పాపానికి దాస్తులై చనిపోతారు. మిమ్మల్ని ఎవరు చంపాల్సిన పనిగా, నీ పాపమే నిన్ను పట్టుకొనను, నీ పాపం వల్ల నీకు మరణం వస్తుంది. పాపం వల్ల వచ్చు జీతము మరణం. సైతాన్ మనల్ని ఎక్కడ తీసుకెళ్ళి చంపుతుందంటే, జాగ్రత్త. సాతాను భయంకరమైన కర్మీ ఏర్పాటు చేసింది. ఈ కరోనాలన్నీ కూడా మానవుడు
ఒకడి మీద ఒకడి ప్రయోగం చేసి గొప్ప వాళ్ళనుకొని చైనాలో ఏర్పాటు చేశారంటారు. ప్రపంచమంతా వణిగిపోతుంది, దాని ముందు వాళ్ళ దగ్గరే ఉందంట. ప్రపంచమంతా చనిపోతున్నారు. దేవుని సృష్టిలో ఎంత భయంకరం సతాను పనిచేస్తుందో, అలాంటి సతాన్ని జయించడానికి ప్రియరా ఇక్కడ వచ్చినారు. మీరు పాపములే ఉంటే చనిపోతారు. నేను మనుష్య కుమారుడు, తండ్రికి ఇష్టమైన కార్యము చేసేందుకు నేను పైకెత్తబడినప్పుడు నేను ఆయనను వీరు గ్రహిస్తారు. తండ్రికి ఇష్టమైన పని చేయాలి. నిద్ర నుంచి వచ్చిన తర్వాత చాలా సార్లు నీకు చెప్తుంటాను, నేను నన్ను నా జీవితాన్ని నేను ప్రార్థన చేసుకుంటాను. ఉదయం లేచిన తర్వాత ప్రభువ సాయంకాలం వరకు నన్ను నీ మార్గంలో నడిపించు. ఆయా సమయాల్లో సైతాన్ నన్ను శోధిస్తుంటాడు. ఆర్థిక పరిస్థితుల ద్వారా ఎన్నో శ్రమలు అనుభవించాను, కష్టపడి పైకి వచ్చాను. నేను ప్రియరా సేవా పరిచర్యలో మరి అనేక ఇబ్బందులు పొందాను. నేను ఏదో డైరెక్ట్ గా పాస్టర్ గారికి వచ్చి ఏదో జనాలిచ్చి చందాలతో లగ్జరీగా అనుభవించాల. నేను 16 ఏళ్ల వయస్సు నుండి నా యవ్వనకాలపు సేవ చేసి నాకు వచ్చిన డబ్బులన్నీ కూడా నేను పనిచేసిన పాస్టర్ గారు తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఈ 10 సంవత్సరాలు లోపే పాస్టర్ గారు అయ్యి వచ్చిన తర్వాత చిన్న సేవ చేస్తూ ఉన్నాను. నేను ఈస్ట్ ప్యారిష్ లో 2005 నెలవారి జీతం పెట్టాను. రోజు నేనేదో పెద్ద లక్ష్యం సంపాదించి బ్యాంకులేదు రాజుబెట్టలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డగారా, ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేస్తున్న మాట గుర్తు చేస్తున్నాను, దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు చేయాలి మనం. నా ప్రార్థనలు అదే జ్ఞాపకం చేస్తాం. ప్రభువా, ఉదయం నుంచి సాయంకాలం వరకు దుష్టుడు నన్ను శోధించకుండా, ఒకవేళ నాకు డబ్బులు కానీ శోధిస్తాడు, నాకు ఇల్లు కానీ శోధిస్తాడు, నాకు ఏదైనా అపాయం వస్తే నీ బిడ్డల అనాథలని శోధిస్తాడు, వాడి నా దగ్గరికి రాని మాట, నాకు ఏదైనా నీ ఉన్నావు చాలు, నీ ఉంటే నాకు చాలు, నీ ఉంటే నాకు చాలు, నీ ఆయుష్కాలం చాలు, నా బిడ్డలను పోషించే పోషణ చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ రెండో మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి ఇష్టమైన కార్యములు చేస్తున్న దాన్ని బట్టి మీరు అనుగ్రహిస్తారు. మూడోది, నా వాక్యం సత్యము, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ఆంధ్ర క్రైస్తవ కళాశాల, ఐ వాజ్ ద ఓన్ స్టూడెంట్ ఆఫ్ ద కాలేజ్. నేను ఆ కాలేజీలో 5 సంవత్సరాలు చదువుకున్నాను. ఒక 10-15 సంవత్సరాలు పనిచేశాను. మా యొక్క ఆ యొక్క కాలేజీలో బోర్డు మీద ఇదే ఉంటుంది మా, యు షాల్ నో ద ట్రూత్, ద ట్రూత్ షెల్ సెట్ యు ఫ్రీ. చాలా చక్కని ఈ యొక్క అంశం పెట్టారు కాలేజీకి కూడా. కాబట్టి దేవుని వాక్యం సత్యం, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నువ్వు సత్యాన్ని గ్రహించాలి. నువ్వు ఏమి కలగాలి? సత్యము, దేవుని వాక్యమే సత్యము, యేసయ్య మాట సత్యము, ఆయన వాక్యము సత్యము. ఎప్పుడైతే నువ్వు ఆ వాక్యాన్ని ప్రేమిస్తావో అది చుండేల కన్నా మధురమైనది, వెండి బంగారం కన్నా కోరదగినది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మూడు అనుభవాలను జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనము క్రీస్తు రాయబారులం. రాయబారులం సండే స్కూల్ పిల్లలు పడుతుంటా టీచర్స్ కొంచా రాయబారులం, మేము రాయబారులం, దేవుని రాయబారులం, క్రీస్తు యేసు రాయబారులం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి రాయబారులం అంటే? ఆఖరి మాట చెప్పి నేను ముగించుకుంటున్నా. కనుక ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము క్రీస్తు రాయబారులము, దేవునితో సమాధాన పరుదమని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట చదవండి. మేము క్రీస్తుకు రాయబారులమై చాలు చాలు చాలు, మేము క్రీస్తు రాయబారులం.
ప్రతినిధి ఉండటం మరొక దేశంలో రాయబారులు ఈ ఊరిలో ఉండరు. ఇండియా రాయబారులంతా 200 దేశాలు ఇతర దేశాల్లో ఉంటారు. అమెరికా దేశంలో 200 రాయబారులు 200 దేశాల్లో ఉంటారు. ఆ దేశాల్లో ఉండి ఏం చేస్తుంటారంట, తాను ఏలుగని ప్రజలకు భాష సంస్కృతి పద్ధతులు తెలియని వారి వచ్చంట. జపాన్ వెళ్తాడు ఒక ఆయన, ఇండియా జపాన్ వెళ్ళిన వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పూజలు, వాళ్ళ భక్తి కార్యక్రమాలు వారి మధ్య నివసిస్తూ మన దేశ ప్రతినిధిగా ఉంటారు. మన దేశం యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తారు. మన దేశ సారం వామాధికారానికి చక్కగా నిలబడి ఓ భారతదేశం రాయబారి లాంటి వాడా కష్టంలో మనకు తోడుగా ఉంటారు, బాధలో తోడుగా ఉంటారు. ఈ విపత్తు కాలంలో మీరు చూశారో లేదో ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. మన రాయబారులు ఇతర దేశాల్లో ఉన్నారు. కరోనా రెండవసారి వచ్చి దేశమంతా చనిపోతున్నప్పుడు ఒకప్పుడు అమెరికా మనం మొదటి దశలో ఆ మందులు పంపించాం, మీకు గుర్తుందో లేదు, ట్రంప్ కాలంలో. ఈ కాలంలో వాడు స్పందించా, అయ్యో విపత్తులో ఉంది భారతదేశం అని అమెరికా ప్రెసిడెంట్, ఫ్రాన్స్, రకరకాల దేశాలు ముందుకు వచ్చే, అయ్యో వాళ్ళ దేశం మంచి దేశం, అక్కడ ఉన్న రాయబారులతో స్పందించి ఏం కావాలో సహాయం చేస్తూ ఉన్నారు. కనుక మనము కూడా దేవుని పరిచర్యలో ప్రియమైన దేవుని పిల్లారా, మనం దేవునికి రాయబారులుగా ఉండాలి, దేవుని పాటలు పాడాలి, దేవుని వాక్యం చదవాలి. ఇంకా ఈ యొక్క క్లిష్ట సమయాలలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. రోజు రాత్రి ప్రభు కృపణిస్తే మీకు 10 తర్వాత మీ ఇష్టం ఒక 2-3 పడుకోండి, ఎక్కువ జామున 4 ప్రార్థనలో గడపండి. ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు, అనేక మంది మనం కలిసి ఉంటే వీళ్ళే ఎప్పుడే ఈ 4 గంటలేసి ఉపవాస ప్రార్థన పెట్టడం పెద్ద బరువు అన్నా. వ్యక్తిగతమైన ఉపవాస ప్రార్థన చేయండి. మీకు తెలుసు లేదో పట్టణాలన్నీ మూసేశారు, చర్చిలు లేవు ఎక్కడ. దేవుడు మనకు అవకాశం ఇచ్చారు, ఎందుకంటే ప్రియ తండ్రులారా ప్రార్థన చేయడానికి. మీ సంఘం కొరకు ప్రార్థన చేసుకోండి, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకోండి, నశించబడుతున్న మానవాల కొరకు ప్రార్థన చేయండి. కరోనా ఈ సతాడిని ప్రభువా బంధించుమడగండి. నా మాటలు ముగిస్తున్నాను ప్రియులారా, ఈ రోజు మీ జీవితంలో క్రీస్తు విశ్వాసిగా ఉంటావా, మొదటి మాట, రాయబారిగా విశ్వాసైన నీవు క్రీస్తుని ఎరిగి ఉండాలి. నీకు ఏసయ్య తెలియాలి. ఏసయ్య నీ జీవితంలో వ్యక్తిగతంగా ఎన్నో మేలు చేస్తున్నట్టు చూడాలి. నేను ఎరుగుదను ఒక స్నేహితుని, అతను ఎంతో ఎంతో టు యు నో పర్సనల్లీ జీసస్ క్రైస్ట్. నేను ఎరుగుతున్నా నా వ్యక్తిగత జీవితంలో 16 దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏసయ్య పాదాల మీద పని జీవిస్తున్నా. 3 అమ్మ వాళ్ళు విడిచిపెట్టారు, మరి 16 పెంచిన వాళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాను. ఎంతో మంది మీలాంటి తల్లులు భోజనం పెట్టి ఎన్నో దినాలు పస్తులు ఉండి ఎన్నో రాత్రులు సేవ చేసి పిల్లని ఆల్ నైట్ ప్రేయర్ చేసి నో అడ్రస్ నా జీవితానికి, కానీ ప్రభు నా పక్షాన్ని నిలబడి నన్ను ఒక కుటుంబంగా చేసి బిడ్డల నుంచి పిల్లరా ఈరోజు ఆయన పోషిస్తున్నారు మీ అందరి ద్వారా, అనేక మంది ద్వారా ఆయన విడిచిపెట్టరా. నేను వ్యక్తిగతంగా ఆయన ఎరుగుతున్నా. నీ జీవితంలో నువ్వు ఆయన వ్యక్తిగతంగా ఎరగాలి.
ఆనాడే నువ్వు సంతోషంగా ఉంటావు, ఆనాడే నువ్వు నెమ్మదిగా ఉంటావు, ఆనాడే నువ్వు ఆనందంగా ఉంటావు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు కన్నీళ్లు కారిస్తే ఆయన దిగి వస్తాడు. ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమామయుడే. మర్చిపోకుండా ఆయన ప్రేమ అపారమైనది. మనలాంటి ప్రేమ వారు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు డబ్బులు వాళ్ళు పాలకిస్తారట, డబ్బులు ఇవ్వంటే పాలకలేనట. మనిషి కొంతమంది డబ్బులు నలివు అంటారట. మన జీవితాల్లో ప్రేమ కలిగి ఉండాలి. ఆ కన్నం పెట్టు నీకు నేను ఎప్పుడు దేవుడు ప్రస్తుతం గుర్తుపెట్టుకో. వస్త్రహీనుడు వస్త్రాలి, నీకెప్పుడు నూతన వస్త్రాలు దేవుడు ఇస్తాడు. ఎవరైనా రోగులుగా ఉంటే పరామర్శించో. దేవుడు రోగిగా ఉన్న అనేక మందిని పలకరిస్తారు. ఎవరైనా పరదేశి నీ దగ్గరకు వస్తే సహాయం చేయి, తప్పలేదు. చాలా మంది ఏదో సంపాదించుకొని దాచిపెట్టుకుంటా ఉంటారు, ఏముండదు, చిల్లి సంచే. నీ కష్టార్జితములో దేవుని అందు భయభక్తులు కలిగి దశమ భాగం దొంగిలిస్తే చిల్లి సంచే. తెలియకుండా నీ డబ్బంతా అయిపోతుంది, చేసి చూడండి. నీ దశమ భాగం ఇవ్వడం ఒకటే కాదు, ఇంకా పేదల పట్ల, నీ తల్లిదండ్రుల పట్ల, విధవరాల పట్ల నువ్వు చేయాల్సిన సహాయం చేయకపోతే ఆశీర్వాదాలు. రెండవ మాట ఇక్కడ ఏమంటున్నాడంటే, రాయబారిగా క్రీస్తుని ఎరగాలి. మొదటి మాట, రాయబారిగా క్రీస్తుని గురించి నీ నోరు మాట్లాడాలా. కొంతమంది నోరు తెలిస్తే తెలిసిన సమాధే అన్ని చెడ్డ మాటలే వస్తుంటాయి. ఎంత భయంకరం, దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడని నోరు. వి ప్రేస్ టు గాడ్, ప్రభువుని స్తుతించడానికి వాడుకోవాలి నీ నోరు. తిట్టడానికి వాడుకోకూడదు నోరు. నీ నోటితో సువాసన ఉండాలా, నీ నోటితో సచివమైన దేవుని మాట పాడుకోవాలా. అందరి క్రైస్తవ కీర్తనలో దగ్గర 200 పాటలు ఉన్నాయి, 20 పాటలు పాడారు. ఇప్పుడు ఒక్క పాట పాడాలి, ఎంత అవమానకరం. ఆంధ్రంలో లూథరన్ చర్చిలో ఉన్నాం మనం, ఒక్క పాట రాదా మీకు, నేర్చుకోలేదా? ఇందాక వచ్చిన ఎక్కాల పాటలకు అయిపోతే రాని నేర్చుకోవాలి. ఆధ్యాత్మికంగా మనం ఎదగాలా, రోజు రోజు ఎదగాలా, ఒక పాట నేర్చుకోలేని నేను పాడాలా. కాకపోతే మాస్టర్ గారిని అడగాలంటే నా స్నేహితులను అడగాల. ఈ రోజు నుంచి నేర్చుకోండి. ఎన్ని ఆత్మీయమైన పాటలు ఉన్నాయి ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. ఆట నేర్చుకొని వచ్చి పాడండి ప్రియ దేవుని బిడ్డలారా. మనం భయపడాలి, రాంది నేర్చుకోవాలి. వచ్చింది ఎప్పుడు వాడుకుంటూ ఉంది, ఒక కొత్త పాట వాడుకోవాలి. కానీ ఈ సమయంలో నీ నోరు దేవుని గురించి మాట్లాడాలా, దేవుని పాటలు పాడాలా, దేవుని ప్రార్థన చేయాలా, దేవుని స్తుతించాలా, దేవుని కనపరచాలా. ఈ రెండోది ఒకసారి ఆలోచించుకొని నోరు దేవుని కోరుకుంటాము. ఎంత సమయం దేవునికి ఇస్తున్నావో ఆలోచించుకో. ఆఖరి మాట అన్నాడు, నీవు రాయబారిగా ఉండు, క్రీస్తు కార్యములు చేయాలి. క్రీస్తు కార్యాలు చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. దైవ సేవ పరిచర్యలో మీరు తోడుగా ఉండాలి, దైవ జనుని ప్రేమించే అనుభవంలో మీరు ఉండాలి, దైవ జనుని ప్రేమించే అనుభవంలో మీరు ఉండాలి. ఎప్పుడైతే దేవుని గురించి నువ్వు శ్రద్ధ కలిగి ఉంటావో అప్పుడు నీకు ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు దేవుని గురించి శ్రద్ధ కలిగి ఉండకపోతే దేవుడు నీ పట్ల నిర్లక్ష్యంగా ఉంటాడు. మర్చిపోవాలి, ఎవరన్నా అడగండి సత్యం. నేను మా పాస్టర్ గారు పురుషోత్తం చదువుతున్నాయి గారు ఏం చెప్పాడు ఆయన బావడ, దేవుని ఎందు భయం కలిగి ఉన్న కుటుంబం ఆశీర్వదింపబడింది, దేవుని ఎందు భక్తి కలిగిన కుటుంబం ఆశీర్వదింపబడింది. కాబట్టి నువ్వు దేవుని కార్యాలు చేయాలా, దేవుని కార్యాలు చేయాలా, దేవుని పనిలో నువ్వు ముందుండాలా, దేవుని పనిలో నువ్వు ముందుండాలా. ఒకవేళ వెనుకబడిన వారిలో నువ్వు ఉండావేమో, ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకొని ప్రతి విషయంలో నువ్వు ముందుండాలా. ప్రార్థన చేసే విషయంలో, పాటల పాడే విషయంలో, వాక్యం చదివే విషయంలో, దైవ జనుని పోషించే విషయంలో, అన్ని విషయాలలో నువ్వు ముందుంది ప్రియ దేవుని బిడ్డారా. క్రీస్తు రాయబారిగా ఉండి ప్రభు రాకడలో త్వరగా రాబోతుండగా ఆయన రాక కొరకు మనమందరము కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి ప్రియ దేవుని బిడ్డారా.
ఆయన రాబోతున్నాడు. ప్రేమమయ యేసు ప్రభువా నిందే స్తుతింతును